అనుకోండి, అదిగో ఆ రెండు రాష్ట్రాల వాళ్ళకి భయపడిపోయి పెట్టేశాడు మోడీ అంటారు. పెట్టలేదు అనుకోండి, పట్టించుకోలేదని వెళ్ళదని రెచ్చగొడతారు. అంత మించి ఏముండదు. ప్రాక్టికల్గా బడ్జెట్లో మీరు గత 10 ఏళ్ల నుంచి చూస్తే నరేంద్ర మోడీ బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు చెప్పించే ఉండవు. ఇరిగేషన్, పోలవరం అని ప్రత్యేకించేం రాయరు. ఇరిగేషన్కి ఎంత బడ్జెట్ కేటాయింపు, దాంట్లో ఎనెక్జర్లో పెట్టేసేసి లిస్ట్లో పోలవరానికి ఎంత, లేకపోతే కర్ణాటకలో ప్రాజెక్ట్కి ఎంత, ఇవన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ అన్ని 1000 పేజీలు ఉంటాయి, చదవరు సావరు. పైన చూసి ఆంధ్ర కనబడలేదు, తెలంగాణ కనబడలేదు, నాశనం అయిపోయిందని బిగిన్ చేసేస్తారు. ఇక అక్కడి నుంచి రచ్చ నడుస్తుంటుంది. మరి ఏమి బడ్జెట్లో పెట్టలేదని 10 ఏళ్ళ నుంచి చెప్తా, 20,000 కోట్లు ఎట్ట ఖర్చు పెట్టారు పోలవరానికి, ఒకసారి గుర్తు తెచ్చుకొని. చంద్రబాబు చెప్పారు ఇవ్వలేదు, జగన్ చెప్పాడు, కానీ ఫైనల్గా ఎంత అయింది, 20,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. మరి 5 వయసులు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి, అదేమంటే రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం 10 వయసులు ఇవ్వాలి, రాష్ట్రం ముందు ఖర్చు పెడుతుంది, రీఎంబర్స్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఇప్పటికీ 20,000 కోట్లు రీఎంబర్స్ చేశారు. ఈ ఎక్కడ లెక్కలోకి వెళ్తున్నాయి, ఈ ఏంటంటే ఎక్కడికక్కడ దాంట్లో మీడియాకి పూర్తి అవగాహన లేదు, ప్లస్ పొలిటికల్గా దాన్ని వాడుకుంటారు. ఏ రూపంలో ఇచ్చినా ఇప్పుడు ఏపీని చూసే బీహార్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏపీకి పోలవరం ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం 30,000 కోట్లు కావాలనే డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. కాదు, వాళ్ళు హోదా అడిగారు, కాకపోతే కనుక వాళ్ళది హోదా చూసి మనం అడగాలి, కానీ మనం అడగలేదు ఇప్పుడు. ఎందుకంటే అది వర్కౌట్ కాదని తెలుసు కాబట్టి మనకి. ఈ దఫ మనం జాగ్రత్తగా ఉన్నాం, కేంద్రంతో పేచీలు పెట్టుకోవాలనుకోవట్లేదు. అదే సందర్భంలో అక్కడ వాళ్ళకి హోదా ఇచ్చేటట్టయితే అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి బదులు వాళ్ళు అందుకని ఏమని చెప్పారు, హోదా బేస్డ్ ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజీలో 30